కంపల్సరీగా కమ్మంటే కంసెంట్ చెప్పారు. మీరంటే లీవ్స్ అన్నావు, డ్రింక్ అంటే డ్రింక్స్ అన్నావు, లైఫ్ అంటే లైఫ్ అని చెప్పేసాం. కవర్ అయిపోయింది, బాగుంది. ఈవెంట్ వచ్చేసరికి తిరుగుతూ ఉన్నారు. సరే మరి కంపల్సరీగా ఒక్కొక్కసారి ఎలా చేస్తారంటే లత డాష్ ట్రై ట్రై ఎవ్రీడే అన్నాడు. అప్పుడు ఆప్షన్లోనే ఏం చేశాడు స్పెల్లింగ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈ ట్రైగా ఇచ్చాడండి. ఇప్పుడు నీకు ఆన్సర్ తెలుసు, ఎప్పుడైతే ఏ వీడియో వచ్చిందో కన్ఫామ్గా అది సింపుల్ ప్రెజెంటే మామూలుగా చెప్తున్నాను ఎగ్జామ్. కానీ మరి ప్రైస్ మీ వంటే ఈ ప్రైస్ కూడా మీ వంటే ఈ ప్రైస్ కూడా అదే ఇవన్నీ మీ పాయలే ప్రైస్ మీ పాయ ప్రైస్ మీ పాయ ప్రైస్ మీ పాయ మరి ఇందులో కన్ఫామ్గా తెలియాలి కదా మాకు. నీకు వచ్చిన నాలెడ్జ్ బేస్ చేసుకున్న హెల్ప్ ఆన్సర్ అది లేదు, కన్ఫామ్ క్లారిటీ తీయాలి కదా. ఖచ్చితంగా బీ వన్ అనేసరికి బీ వన్కి ఎస్లో ఈఎస్ ఐఎస్ అని బీబైవే, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ అని బీబైవే. మరి ఎప్పుడు ఎస్ చేర్చాలి, ఎప్పుడు ఈఎస్ చేర్చాలి, ఎప్పుడు ఐఎస్ చేర్చాలి, ఆ డిఫరెంట్ లేదు మనం మూడు ఉన్నాయి. కన్ఫామ్ ఎస్ చేస్తారు వాళ్ళైతే ఒకటిగా బాగే అవకాశం ఉంటుంది. సరే ఆ ఒకటే ఒక యూస్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే క్రైస్ అన్నప్పుడు అన్ని కాల్స్ అందుబాటులో క్రైస్ కూడా క్రైసిస్ అవుతుంది, ఇది కూడా క్రైసిస్ అవుతుంది, ఇది కూడా క్రైసిస్ అవుతుంది. సౌండ్ సేమే సెలిను కాబట్టి మన ఈపై చూస్తున్నాము, మనం ఈపై వెళ్ళి చెప్పనుకుంటామా నేను చెప్పేశాను. ఫార్ములా అర్థమైంది, క్లారిటీగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈపై ఒక డిఫరెంట్ తెలియకపోతే స్వెల్లింగ్ ఇస్తూ వచ్చే అవకాశం బాగుంది. అది మళ్ళీ స్వెల్లింగ్ ఇస్తే లేకుండా అంటే ఈ వస్తు సరే సరే ఈఎస్ ఎప్పుడు చేర్చాలండి మనకి ఎస్ ఈఎస్ ఐఎస్ ఫస్ట్ ఈఎస్ ఎప్పుడు చేర్చాలి అంటే బీఫైలోని బీఫై అంటే కానీ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్లో ఈఎస్ మాత్రం యాడ్ చేయాలి, ఎస్ఐఎస్ కాదు ఈఎస్ మాత్రం యాడ్ చేయాలి. ఎప్పుడు ఎప్పుడంటే చూడండి ఒక నెలకు ఎండింగ్లో ఎస్ఎస్తో కానీ ఎస్ఎస్తో కానీ సిఎస్తో కానీ ఓతో కానీ ఎస్తో కానీ అంటైతే ఆ సింటెన్స్ కంపల్సరీగా రీపర్గా రావాల్సి వస్తే ఖచ్చితంగా ఈఎస్ మాత్రమే యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్లో ఈ డాష్ టీచ్ ఇంగ్లీష్ ఎవ్రీడే అనిచ్చిందండి ఖచ్చితంగా ఇలా ఉంది ఎవ్రీడే అంటే సింపుల్ ప్రెజెంట్. అయితే ఇలా వీపై రాయాలనుకున్నా ఖచ్చితంగా స్పెల్లింగ్ ఇస్తే రాకుండా ఎస్ పడేసాం అనుకోండి, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ అంటే కూడా ఎస్ పడేసాం అనుకోండి ఖచ్చితంగా వరల్డ్ కప్ స్పెల్లింగ్ మాకు వస్తుంది. ఎప్పుడైతే చేసుకొని అంటైందో సిఎస్తో కానీ ఎస్ఎస్తో కానీ ఎస్తో కానీ ఓతో కానీ ఎక్స్తో కానీ అంటైతే కంపల్సరీగా ఆన్సర్ వస్తుంది ఈఎస్ యాడ్ చేయాలి. టీ స్పెల్లింగ్ చెప్పండి సార్, టీచెస్ వస్తుంది టీచెస్ అర్థమవుతుందండి. అలాగా ఎగ్జాంపుల్లో క్యాచ్ వస్తుంది క్యాచ్ చేస్తారు బీఫై వస్తుంది ఖచ్చితంగా క్యాచెస్ పాస్ చెప్పండి పాసెస్ ఎందుకంటే పాసెస్ చెప్పండి ఆన్సర్ వస్తుంది పాసెస్ అవుతుందండి. ఇలాగా నెక్స్ట్ ఫినిష్ చెప్పండి వస్తుంది ఫినిషెస్ అవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ డూ చెప్పండి
దూరాస్తుంది డాన్సర్ ఎస్ ఎలాగా మిస్సెస్ అదేనండి ఈ విధంగా ఇంకా షేర్ చేయాలి ఒక దాంట్లోకి సింపుల్ ప్రజెంట్లో బీమా కావచ్చు బీపై రావచ్చు చెప్పుకున్నారండి కానీ బీమాకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ వరకు సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఐ కానీ ఐ కానీ యూ కానీ ఏ కానీ అడక్ట్ అయితే కంపల్సరీ బీమా రాసేవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకవేళ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగల్ అడక్ట్ అయితే ఆ సెంటెన్స్ కంపల్సరీగా బీపై ఉపయోగించాలి సార్ బీపై ఉపయోగించడం బీపై అంటే ఏంటంటే బీవాన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తే దాని మీద తప్పేది ఏంటంటే బీపై పడతాం మరి అటువంటిప్పుడు ఖచ్చితంగా ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి ఐఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి ఇలా గుర్తు చెప్పు చేస్తే ఇక్కడ ఒక వెర్బ్ చివర్లో ఎస్ఎస్తో ఎండ్ అయినా ఎస్ఎస్తో ఎండ్ అయినా సిఎస్తో ఎండ్ అయినా ఓతో ఎండ్ అయినా టెక్స్ట్తో ఎండ్ అయినా కంపల్సరీగా ఆ వెర్బ్ని బీపైగా ఉపయోగించాల్సి వస్తే ఎలా మాత్రం అంటే ఈఎస్ యాడ్ చేయాలి ఈఎస్ మాత్రమే యాడ్ చేయాలి అప్పుడు పొరపాటు ఎస్ యాడ్ చేసినా ఐఎస్ యాడ్ చేసినా ఖచ్చితంగా రాంగ్ అదే సార్ బీపై కదా బీపై వేసుకుంది రాంగ్ అర్థమవుతుంది తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ వన్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ ఉంది నెక్స్ట్ ఐఎస్ ఉంటుందండి ఐఎస్ ఎప్పుడు యాడ్ చేయాలండి ఐఎస్ ఎప్పుడైతే ఎంత యాడ్ చేయాలండి చూడండి ట్రై స్టడీ ఫ్లై చూసారా కాపీ రా వెర్బ్స్ చివరి అయినట్టు అర్థమే ట్రై కానీ స్టడీ కానీ ట్రై కానీ మరి అర్థమే వెర్బ్ ఎన్ని కూడా ఏ వచ్చిందని ప్రతి లబ్బాన్ని ఎన్నిలో వై చెక్ చేశారా ఇలా ఎన్నిలకు వై ఉంది వై ఉండాల్సిన కాన్సనెంట్ అయినట్లయితే వౌల్స్ కాన్సనెంట్స్ ఇచ్చుకున్నా వౌల్స్ కాన్సనెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిందంటే ఏది అయిపోయింది రెమైనింగ్ ట్వంటీ వన్ కూడా కాన్సనెంట్స్ ఇవ్వాలి అయితే ఇందులోని ఎన్ని నాకు వై ఉంది వై ఉండాల్సిన కాన్సనెంట్ అయినట్లయితే ఆ వెంబడి బీఫైలో ఉపయోగించాల్సి వస్తే సింపుల్ ప్రజెంట్లో బీఫైలో వస్తే ఎలా రావాలండి ఖచ్చితంగా చూడండి పైకి ఈఆర్ఐఎస్ ఏం తెలియచేయాలండి ఎన్ని నాకు వై తీసేసి ఐఎస్ యాడ్ చేయాలి ఇప్పుడు ఎప్పుడు ఒక నెలకు సెలవులో ఎన్నికలను వై ఉంది వై ముందు అసలు కాన్సన్ట్రేట్ అయినట్లయితే కంపల్సరీగా ఆ పదాన్ని ఈ పైగా మార్చవలసి వస్తే సింపుల్ ప్రజెంట్లో ఖచ్చితంగా వై తీసేసి ఏం చేయాలి ఐఎస్ యాడ్ చేయాలి అప్పుడు మరి స్టడీ కాబట్టి స్టడీ చేయాలి స్టడీకి ఎస్పియుఐఎస్ ప్రైస్ పేరు చెప్పండి ప్రైస్ ప్రైస్ ఇదండి ట్రైగా వస్తాను సిఆర్ఐఎస్ ఇదండి రూల్స్ అదొందండి మనకి ఈఎస్ రూలు ఐఎస్ రూలు అదొందండి నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంకేముందంటే ఇప్పుడు మీ ఇప్పుడు లాస్ట్ నేను బ్యాలెన్స్ ఎస్ సార్ ఎస్ ఈ రూమ్ ఈ రూమ్ తప్పించి రెమైన్ అన్ని దాంట్లోకి ఎస్ అండి ఎస్ యాడ్ చేయాలి అది మనం బాగొచ్చు కమ్ కమ్స్ ఈస్ డ్రింక్ డ్రింక్స్ లైట్ లైఫ్ అది చెప్పాలి సింగ్ సింగ్స్ లైట్ లైఫ్ అవి చెప్పాను వచ్చినాను అది ఫస్ట్ అవి చెప్పాను స్టార్టింగ్ ఐఎస్ గురించి కానీ ఈఎస్ గురించి కానీ ఎవరు ఏమైనా చెప్పాను క్లాస్లో ఎవరు చెప్పినా సరే తప్పించుకోవడానికి సింపుల్గా ఈ ఎస్ఎంఐ చెప్పేటప్పుడు మీరు చెప్పేస్తారు మీరు వచ్చిన మీరు పొందవారు కానీ ఎగ్జాక్ట్గా ఈ డిఫరెంట్ ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఆప్షన్లోని నాలుగు ఆప్షన్లు బీపై ఆప్షన్ బీపై ఇచ్చేస్తే మరి ఏం కట్టాలి తెలియదు అని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా తెలియాలి ఇది ఈ వన్ బీపై తర్వాత నెక్స్ట్
yes sir simple present form lo cheppanavani mode cheppanu positive sentence cheppana negative sentence kuda cheppana positive sentence negative sentence kuda cheppana ee sare sare ee form lo ekko upayoginchalandi ye sandarbham lo upayoginchale check chesthe first one keywords okay keywords ye vastayante first one everyday actions anni manaki eppudu kuda tenses avachu voice avachu speech avachu degree sambandham avachu question time avachu ee topic teeskondi ప్రతి టాపిక్ కూడా ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయడానికి కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట ఆ కీవర్డ్స్ బేస్ చేసుకునే మనం ఆన్సర్ రాయాలి అయితే కీవర్డ్స్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కీవర్డ్ ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ కీవర్డ్ ఈ కీవర్డ్ కంపల్సరీగా ప్రెజెంట్ అనేస్ కీవర్డ్ ఇలా దేనికి సపరేట్ కీవర్డ్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఆధారంగా చేసుకుని మనం ఆన్సర్ రాయచ్చు प्रतिरोजी దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇప్పుడు ఈ కీవర్డ్ ఎవ్రీడే యాక్సెస్ అంటే ఏం వస్తాయి అంటే ఎవ్రీడే యాక్సెస్ అంటాం డైలీ టుడే ఇవన్నీ తర్వాత ఎవ్రీడే చెప్పాలి ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ సందర్భం ఇవే కాకుండా ఆల్వేస్ ఆఫెన్ యూజువల్లీ ఇవన్నీ యూజువల్లీ కామన్లీ నేచురల్లీ రెగ్యులర్లీ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ వర్డ్స్ మాత్రమే మనకు ఒక వాక్యంలోని స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాత కానీ ఈ పదాలు ఇచ్చేస్తే ఆ వాక్యాన్ని కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి ఫస్ట్ వన్ అదొకటి రెగ్యులర్లీ ఇప్పుడు రెగ్యులర్ అంటా డైలీ అంటా ఎగ్యులర్ అంటే ఈవెంట్ చెప్పండి తెలియదు ఎగ్యులే అంటాం ఈవెంట్ ప్రతిరోజు రెగ్యులర్లీ అంటాం రెగ్యులర్ సరే తర్వాత ఎక్స్ట్రా నెక్స్ట్ రోజు డైలీ అంటాం రెగ్యులర్ యాక్చువల్ అంటాం ఇలా మనం చేసే ప్రతి పని కూడా ఇటువంటి కీవర్డ్స్ బేస్ చేసుకుంటా ఆఫెన్ ఆఫెన్ తరచుగా ఆల్వేస్ ఎల్లప్పుడూ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ కీవర్డ్స్ ఇవి కాదు సెంటెన్స్లో కానీ యూజ్ చేస్తే మనం చెప్పుకోవడం ఫాలో అవుతాయని ఈ వన్లో మరి ఈ వాటికి ఈ వాటి ఎవరు క్లాస్ చెప్పుకోవాలా అది ఎవరు చెప్పండి తర్వాత నెగిటివ్ అయితే ఇవే కీవర్డ్స్ ఉంటే ఎందుకు ఉన్నాయండి డు నాట్ బీ వన్లో డస్ నాట్ బీ వన్లో సేమ్ కీవర్డ్స్ ఫస్ట్ కీవర్డ్స్ మనం నేర్చుకోవాల్సిన ఎలా అయితే ఎగ్జామ్ రాదులని ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా డాష్ హీట్ చాక్లెట్స్ డైలీ అనగా మీరు సరే ఈ రీటింగ్ రాయించండి యాజ్ మనం ఒక సెంటెన్స్ బోర్డులో రాసిన తర్వాత ఏదో కాన్సర్ చేస్తాం ఐడా రాదు కానీ కన్ఫామ్ ఇది అన్ని మ్యాచ్ అవుతాయండి ఈ ఈడ్స్ అంటాం ఈజ్ ఈటింగ్ అంటాం హ్యాస్ ఈటర్ హ్యాస్ బిన్ ఈటింగ్ ఏట్ వాస్ ఈటింగ్ సార్ ఇందులో ఇదే కన్ఫామ్ అని తెలియదు కదా ఇప్పుడు ఇందులోనే
ఎప్పుడంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడంటే ప్రాక్టీస్ అయిపోతాం బట్టి ప్రేమతాం ఎలాగా స్వీట్ చాక్లెట్స్ సిటింగ్ చాక్లెట్స్ సి హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్ ఇంకా క్యూవర్స్ కూడా ఫార్మల్ ఫాలో అయిపోతాం ఆ ఫార్మల్ ఫాలో అయిపోతే మనకి ఆ ఫార్మల్ ప్లేస్ చేసుకుంటా ఆ వాక్యం గుర్తుంటాయి కానీ ఏమో ఉపయోగం ఉంటుందండి అది ఎదురయ్యా సిరీస్ చాక్లెట్స్ అని తెచ్చుకున్నాం సిరీస్ ఈటింగ్ చాక్లెట్స్ అని చెప్పుకోం సి హ్యావ్ ఈటెన్ చాక్లెట్స్ అన్నీ చెప్పుకోం మొత్తం అంతా రైటే కానీ ఇది రైటర్ కన్ఫర్మ్ ఫిక్స్ చేయాలంటే కీబోర్డ్ కీబోర్డ్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ సబ్జెక్ట్ తర్వాత కానీ కీవర్డ్స్ ఉంటాయి ఇదే వాక్యాన్ని నిన్నసమైన చెప్తాను రాదు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఉందా డైలీ కాబట్టి రాల్సిన ఈడ్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నవ్వాలి అనుకోండి ఈజ్ హీటింగ్ అండి జస్ట్ నవ్వాలి అనుకోండి యాజ్ హీటింగ్ అండి ఫర్ టూ అవర్స్ అవ్వాలి అనుకోండి యాజ్ బి హీటింగ్ అండి ఎస్టర్డే అవ్వాలి అనుకోండి ఎయిట్ అండి ఎయిటీ ఎయిట్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అవ్వాలి అనుకోండి వాజ్ హీటింగ్ అండి బై దిస్ టైమ్ ఎస్టర్డే అవ్వాలి అనుకోండి హ్యాడ్ హీటర్ అండి ఏంటి ఇలాగా మొత్తం టెన్సెస్ పన్నెండు టెన్సెస్ చెప్పవచ్చు ఆన్సర్ లేదు మరి ఎందుకు ఎలా చెప్తున్నా మనం కీవర్డ్స్ బేస్ చేసుకుని చెప్పాలి అయితే ఈ వాక్యం ఎప్పుడైతే డైలీ మెన్షన్ చేస్తారో డైలీ అనే పదం ఆ వర్డ్ అనేది ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారు ఆన్సర్ ఈ వన్ కానీ ఈ పై కానీ సార్ మరి ఈ వన్ రావాలా ఈ పై ఈ పై రావాలంటే చెప్పండి ఈ వన్ రావాలా ఈ పై రావాలంటే కారణం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ నీచునే కదా సత్తి పదం కాదు ఎప్పుడండి సార్ మీ ఫోన్లోని ఈసీ టూ ప్లస్ మీ పై ప్లస్ అందరూ చెప్పారు అందరూ పేరు చెప్పాలంటారు నేమ్స్ తెలుసు కదండి బాయ్ నేమ్ అయితే హీగా భావిస్తాం గర్ల్ నేమ్ అయితే స్త్రీగా భావిస్తాం థింగ్స్ కానీ యానిమల్స్ కానీ హీగా భావిస్తాం ఇలా సింగిల్స్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా నేమ్స్ వచ్చినా ఎగ్జాక్ట్గా ప్రొనౌన్స్ వచ్చినా ఆన్సర్ మాత్రం దీపై రాయాలి ఒకవేళ ఫోన్ వచ్చేటప్పుడు బోబోస్తాం రాజేష్ అండ్ సురేష్ అమ్మ అనుకోండి వాళ్ళు కంపల్సరీగా దేగా వాయించే ఆన్సర్ దీవాన్ రాయాలి అర్థమవుతుంది బోబోస్ పేరు చిల్డ్రన్ అమ్మ చిల్డ్రన్ చిల్డ్రన్ డాష్ నీట్ చాక్లెట్స్ డై అమ్మ ఆన్సర్ ఈటే చిల్డ్రన్ నీట్స్ డే దేకి వస్తే మన ఫార్గా దీవాన్ అర్థమవుతుందండి ఎగ్జాక్ట్గా సార్ మీరు చెప్పిన అయ్యి అన్నారు మీ అన్నారు దే అన్నారు మీ అన్నారు అది అందరం ఎగ్జామాలి సబ్జెక్ట్ మనం చెక్ చేసుకోవాలి సబ్జెక్ట్ ఎలా ఫాలో అవుతామంటే నౌన్ ఫామ్ వస్తుంది పదం ఫామ్ వస్తుంది మన నౌనికి పదం తేలేదంటే పదం తీసిందంటే చూడండి ఎలా వాయిస్తామంటే అబ్బాయి పేరు కానీ మెన్షన్ చేస్తే సిగా వాయించి డీ పై రాయాలి అమ్మాయి పేరు కానీ మెన్షన్ చేస్తే సిగా వాయించి డీ పై రాయాలి ఇలా యానిమల్ నేమ్ కింది నేమ్ థింగ్స్ నేమ్స్ కానీ ఇలా నేను సింగల్ నేమ్ వస్తే కంపల్సరీగా డీ పై బాగుంది అలా కాకుండా ఒకవేళ పొరం ఫామ్ పొరం ఫామ్ స్టూడెంట్స్ అన్నాడు డే పీపుల్ అన్నాడు డే చిల్డ్రన్ డే ఇలా రమ్య కావ్య అన్నాడు ఇలా ఇటువంటి పేర్లు వస్తే కంపల్సరీగా ఆసక్తి అంటే బహోస్తున్నా బట్టి పీ వన్ రావాలి పీ వన్ పీ వై రెండు కూడా సింపుల్ ప్రైజ్ అంటే అందుకే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఫార్ములా చెప్పుకున్నాం ఎక్కువగా చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫార్ములా చూసుకోండి ఇవన్నీ ఫస్ట్ కీవర్డ్స్ అలా వస్తాయి ఇవన్నీ ఫాలో అవ్వాలండి ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి కీవర్డ్స్ బేస్ చేసుకోవాలి తర్వాత సెకండ్ వన్ సెకండ్ వన్ ఏంటంటే యూనివర్సల్ టూల్స్ అదేవిధంగా జనరల్ టూల్స్ అండ్ ప్రోవర్బ్స్ ఇవి కూడా ఎక్కువ ఒకేలా ఉన్నాయండి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో మాత్రం ఉపయోగించాలి ఇవి ఏంటంటే సూర్యుడు ప్రతిరోజు తుడుతుని ఉదయిస్తాడు ఆ వాక్యానికి ప్రతిరోజు అవసరం లేదు సెంటెన్స్ ఇవ్వాలి ది సన్ ది మూన్ ది ఎర్త్ ది స్టార్స్
నీ సేవ నీళ్ళుగా సంతోషాలు నువ్వు చేసిన పని ఎలా ఉంటాయండి అప్పుడప్పుడు ఉంటాయి ఎప్పుడే అంటే ఖచ్చితంగా ఎప్పుడే ఉంటాయి కదా అప్పుడు ఎప్పుడే లేదండి ఇవో లేదండి టుడే లేదండి డైలీ లేదండి ఆ సెంటాన్స్లో సబ్జెక్టు గర్భ ఆర్థిక ఇవ్వాలి యూనివర్సల్ కూడా ఇటువంటి యూనివర్సల్ రూల్స్ కాదు అదేవిధంగా జనరల్ రూల్స్ కానీ అదేవిధంగా ప్రోగ్రామ్స్ కానీ కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్తో మాత్రమే ఉపయోగించాలి ఎలా ఇస్తారంటే ఇదో ది సన్ యాస్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అన్నదండి ది సన్ యాస్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అన్నారు కంపల్సరీగా క్యూఆర్ ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ ఆర్టికల్ చేస్తే సెంటెన్స్ మనం స్టార్టింగ్ అని క్యూఆర్ చూస్తాం క్యూఆర్ గర్భంలో ఆ సెంటెన్స్ ఏమంటామంటే మనం మూడు వర్షాలు గ్రూప్ అంటాం కన్ఫామ్గా సింపుల్ ప్రెజెంట్తో ఉపయోగించాలి ఆ సంస్థ అంటే ప్రైజెస్ ఎందుకని ఇది సమ్ అంటే కంపల్సరీగా థర్డ్ పర్సన్ సింగులర్ సింగులర్ యాక్ట్ కూడా సమ్ అంటే సింగులర్ కూడా కదా కంపల్సరీగా డీ ఫైవ్ ప్రైజ్ ఏమో చెప్పండి ప్రైజెస్ అదేవిధంగా ది ఎర్త్ డాష్ మూవ్ అరౌండ్ ది సమ్ ఏంటంటే ది ఎర్త్ డాష్ రివాల్వ్ అరౌండ్ ది సన్ ఆపేస్తారు ఈ సెంటెన్స్ కీవర్డ్ ఏం చెప్పండి ది ఎర్త్ సెంటెన్స్ కీవర్డ్ యూనివర్సల్ కంపల్సరీ ఆశ వస్తారు ది ఎర్త్ మూవ్స్ ఎర్త్ మూవ్ సిమిలర్ కావాలి వస్తాను తప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ ది స్టార్స్ అన్నారు చూడండి సారీ అవండి ది స్టార్స్ డాష్ షైన్ ఎట్ ది నైట్ టైం అన్నారండి ఈసారి ఆన్సర్ బీ ఫైవ్ బీ వన్ అంటే స్టార్స్ మీన్స్ కంపల్సరీ ఆచరణ దేగా వాళ్ళు ఛాన్స్ వస్తుందంటే ఎందుకంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం వస్తే ఎలా ఉంటామంటే అందరూ కూడా గ్రామెంట్ చెక్ చేసినప్పుడు మనిషికి మాత్రమే దేగా వాళ్ళు అందరూ క్యారమల్స్ కానీ కింగ్స్ కానీ ఇవ్వడైతే ఇంటిగా వాళ్ళు నేత ఆడుతారు ప్రాబ్లమ్స్ కానీ అన్నింటికి కూడా దేగా వాళ్ళు ఇవ్వడం ఏదైనా సరే ఒక నవ్వు కూరగాయ ఉంటే అవి వస్తువులు రావచ్చు జంతువులు రావచ్చు ఏదైనా సరే ఎనిగో కంపల్సరిగా కూరగా వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం రాయాలి ఇది ఆన్సర్ వస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వన్ అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటంటే యూనివర్సల్ ప్రెజెంట్ కంపల్సరిగా సింపుల్ ప్రెజెంట్ అదేవిధంగా జనరల్ రూల్స్ జనరల్ రూల్స్ చూడండి అవి ఏంటంటే ఆయిల్ డాష్ ఫ్లోట్ ఆన్ ది వాటర్ ఆయిల్ డాష్ ఫ్లోట్ ఆన్ ది వాటర్ నీటిలో ఆయిల్ వేస్తే తేలుతుందండి అది ఎప్పుడంటే ఈరోజు ఏంటి తేలుతుంది నిర్ణయండి తేలుతుంది దానికి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అది ఆ యాక్సిడెంట్ ఎప్పుడు మారదు మాత్రమే డెఫినెట్గా ఉంటుంది ఇటువంటి మానవ యాక్సిడెంట్ ఎప్పుడో కూడా సింపుల్ ప్రెజెంట్ చెప్పాలి అది యూనివర్సల్ ట్రూత్ ప్రొవెర్బా లేదంటే జనరల్ ట్రూత్ అయినా చావచ్చు ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంటే ఆయిల్ క్లోస్ ఆన్ ది వాటర్ మా సంస్థ ఆయిల్ క్లోస్ ఆన్ ది వాటర్ అదేవిధంగా ది డాల్ఫిన్ డాష్ క్లీన్ ద వాటర్ మరి నిజంగా చెక్ చేసుకోండి కన్ఫామ్గా మానవ భూమి దర్శిస్తారని డీటో ఆయిల్స్ తీరుతుందని చేప నీళ్ళు దర్శిస్తాయని ఇవన్నీ నిజాలు మొక్కలు ఆశీర్వదిస్తాయని మనకి
प्लांट्स डैश गिव अस ऑक्सीजन प्लांट्स प्लांट का ప్లాంట్ గీసారండి ప్లాంట్స్ అనే మొక్కలు కాబట్టి ఏదైనా సరే దేహ వహించాలి చిత్రం ఎనివేర్ సబ్జెక్ట్ ఎనివేర్ చెక్ చేసుకోండి ప్రారంభం అయితే ఖచ్చితంగా ఏదవాలంటే బియ్యం ఇదండి ఇది ఖచ్చితంగా ఎందుకు చేయాలి ఓకే అదేవిధంగా కుదార్స్ కూడా ఇదో ఆల్జట్ డాష్ లెటర్ is not gold as aastake letters letters are that letters telse tappa manaram kaadu eppudu ante eppudu vaadala chusara banni pora universal root kaadu general root kaadu overall kaadu compulsory ga simple ga okkaru డైమండ్ డాష్ కట్ డైమండ్స్ కట్స్ వాసనాలు వాటిని కూడా పిల్లలు అంటాం ఇవన్నీ ఖచ్చితంగా కానీ టీ ఫైవ్ అండి సబ్జెక్ట్ డౌన్ అనేది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఓకే ఖచ్చితంగా టీ ఫైవ్ రాసేయాలి థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా పూర్వకం వస్తే డౌన్ అవ్వచ్చు లేదంటే ఉడి కానీ ఇరు కానీ దేవుడు అవ్వచ్చు అవి కానీ ఖచ్చితంగా మీకు మాట వ్యవస్థ ఆన్సర్ బి వన్ రావాలి ఇది బి వన్లో ఇంతవరకు మా జనరల్గా ప్రతి రోజు నేర్చుకోవాల్సిందండి ఇంగ్లీష్ గ్రామర్ అవన్నీ స్టార్టింగ్ ఫౌండేషన్ ఏంటంటే ఇది కంపల్సరీగా ఏ క్లాస్ అయినా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అది ఎంట్రా డిగ్రీ లేకపోతే కాంప్లీట్ అయినా సరే ఫస్ట్ వన్ టూ నేర్చుకో ఫస్ట్ తర్వాత డిఫరెంట్ మోడ్లో ఇది కాంప్లీట్ చెక్ చేస్తున్నప్పుడు చిన్న మోడల్ చూస్తే ఫస్ట్ వన్ ఆ మోడల్ థర్డ్ వన్ ఫస్ట్ కొన్ని యూజ్ చెప్పడం నెక్స్ట్ అంటే థర్డ్ వన్ ఏంటంటే వెల్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ అంటామండి టైప్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించాలండి ఎవరు ఉపయోగించాలి సింపుల్ ప్రెజెంట్ డిఫరెంట్ చూడండి ఎక్కువ వస్తుంది అవి ఏంటంటే లుక్ లెజర్ టచ్ టేస్ట్ స్మెల్ ఇది ఏమంటారండి డెప్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ అంటారండి జ్ఞాన చెప్పంటాం ఈసారి సెక్టార్స్ లో కీవర్డ్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎన్నిగా కలిసి మనం చెక్ చేసుకోవచ్చు డ్యాష్ తర్వాత ఉన్నటువంటి అంటే కీవర్డ్ అంటే సరే డెప్స్ కీవర్డ్స్ ఏమంటారు డెప్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ అంటారండి డ్యాష్ తర్వాత బ్రాకెట్స్ అనేది డబ్బులు వచ్చి ఏంటంటే ఖచ్చితంగా సెంటర్స్ లో సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే ఉపయోగించాలి ఓకేనా అయితే డ్యాష్ తర్వాత బ్రాకెట్ లెవెల్ యూజ్ చేసుకోవాలి చూడండి షి డ్యాష్ లుక్ బ్యూటిఫుల్ సార్ సబ్జెక్ట్ ఉందండి వెర్బ్ ఉందండి ఆబ్జెక్ట్ ఉందండి ఇందులో కీవర్డ్ ఏదో అనుకుంటామా ఈ సెంటెన్స్ లో కీవర్డ్ ఏం చెప్పండి నేరుగా కీవర్డ్ అండి డ్యాష్ తర్వాత ఎప్పుడైతే తెలుస్తామో లుక్ లెజర్ టచ్ టేస్ట్ స్మెల్ ఈ వెర్బ్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే ఉపయోగించాలి డ్యాష్ తర్వాత బ్రాకెట్ వర్గా మెన్షన్ చేసినట్టయితే ఆ సెంటర్స్ కీవర్డ్ ఏం చెప్పండి లెవెన్ కీవర్డ్స్ ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించాలి ఆన్సర్ వస్తుందంటే లుక్స్ ఎందుకంటే లుక్స్ అంటే సబ్జెక్ట్ అంటే థర్డ్ పర్సన్ లో ఆన్సర్ వస్తుందంటే దీనిపై రావాలి లుక్స్ తర్వాత ఈ కర్రీ
dash or smell or good. In Korea, there is no such thing. Yes. Asana smell is smell. Well, we are example of the Kalisana or body. After the Kalis meal, said that the Kachina, they have a large answer. Smell. Don't matter. We want to be in a Kachina individual mouth. Subject basis. In the next day. So, I ask or taste an origin. Look, let's go that two days to smell. I don't know what to do. No, in the past, you have to go. Allah, in the past, let us send us right along. You have to calm the other system. Correct now, send us back. Calm the other study part. Send us one in the jail. Other woman is a person working no theater. No theater. Who does not touch your taste to smell of the idea of the automatic answer? That's a substance. If you open it, simply present the open inside. If you open it over the day, continuous of the open over the continuous means in the form. There are day, for example, this room is smelling. Very bad. This room is smelling very bad. Sounder barstand. Can you send that check for the couple side of send us wrong? Get along with that send us for the name. He is smelling. I don't know if that's a thing that's simple to present to a mother and open it. Present condition, open it to go to what? Continuous over the world, present continuous, present perfect continuous, past continuous, past perfect continuous, A continuous, continuous means working form. Future form. Compulse center, simple present. All I do form the center, slider or wrong? That's the wrong one. Okay, then? Sir, no problem with the also. Where are you today? Ending of present kind of curiosity is the other day. ఈ డౌట్ మీకు రాసిన ఇదే రాస్తుంది ఒకవేళ ఎన్టీలో ప్రెజెంట్ కార్డ్ స్కీమర్స్ వస్తే అప్పుడు రాయకుండా అని డౌట్ ప్రెజెంట్ కార్డ్ స్కీమర్స్ ఉన్నా సరే ఆ వాక్యాన్ని ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించాలి కాదు ఒకటే డౌట్ ఇది బాగా చేస్తున్నారు ప్రెజెంట్ కార్డ్ స్ట్రాంగ్ అయ్యేది subject plus verb plus be-verb plus of the subject. Be-verb inform vastadu kabatti, ee vakyam inform cheyagalagutadu kabatti, aa sentence fit pettukondi. Inform vaste sentence form kaadu kachithanga simple present lo upayoginchali. Okay, next one. Fourth one, verbs of possessions. Verbs of possessions. Okay, na? Verbs of possessions are there and there. Have, own, belong, possess. మీకు ఏమంటామంటే వెర్బ్స్ ఆఫ్ పొసెషన్స్ కలిగి ఉన్నారు పొందు ఉన్నారు చెందు ఉన్నారు అని ఆ టైప్ మీకు వస్తుంది తెలియదా ఇటువంటి వెర్బ్లో కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి డ్యాన్స్ తర్వాత బ్రాకెట్ని వెర్బ్గా యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించండి
ఓకేనా చెప్తే రావచ్చు సరే. తర్వాత వీటికి కూడా నోట్ వచ్చేస్తుంది ఏంటంటే ఈ వర్గం కూడా ఇంటి పాప చేర్చకూడదు. ఎలా అంటే అయితే ఇందులోని ఓను బెలాను ప్రాసెస్ ప్రాబ్లం లేదండి. హ్యావ్ పాత్ర గుర్తుపెట్టుకోండి. హ్యావ్ అనే వెంటనే డిఫైల్ మనం మామూలు అవకాశం ఉంటుంది. వీటికి ఈడ్స్ అంటున్నాం, డ్రింక్కి డ్రింక్స్ అంటున్నాం, లైక్కి లైక్స్ అంటున్నాం, అలాగే హ్యావ్కి హ్యావసం దాసం అనుకోండి. కన్ఫామ్ అది రాంగ్ అండి. దానికి కారణం హ్యావ్ అనేది గౌరవ ఫామ్ సంబంధించినటువంటి వెర్బండి. దాన్ని సపరేట్గా మనకి వెర్బో ఈ హ్యావ్ అనే వెర్బనే నేను వెర్బ్గా ఉపయోగించవచ్చు, ఎల్పి వెర్బ్గా కూడా ఉపయోగించవచ్చు అండి. అయితే హ్యావ్ హ్యాజ్ అనేది మనం సపరేట్గా వెర్బ్స్ ఉన్నాయండి. హ్యావ్ మీన్స్ బీ వన్గా భావిస్తాం నేను బయట ఒకవేళ. అదే బీ పై వస్తుందంటే హ్యాజ్ రావాలి. ఓన్లీ ఓన్ సెలవచ్చు అండి, గెలాంటి గెలాంటి సెలవచ్చు అండి, ప్రొసెస్కి ప్రొసెస్ సెలవచ్చు అండి. బీ పై ఇవన్నీ అయితే కానీ హ్యావ్కి మాత్రం హ్యావ్స్ అనేది బీ పైన ఉపయోగించకూడదు. హ్యావ్స్ అనేది బీ పై లేదు. మరి బీ పై ఎలా ఉపయోగించాలండి? హ్యావ్ వస్తే హ్యావ్ అనేది బీ పైగా భావించాలి, హ్యాజ్ అనేది బీ పైగా భావించాలి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మిగతా అందరూ ప్రాబ్లం లేదు, ఇది ఒక్కడే మాకు గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్ కూడా ఈజీయే. ఈ ఒక్క వరకు మాత్రం హ్యావ్స్ అని రాయకూడదు, బీ పైవ్ అన్ని వరకు ఎస్ కానీ బిఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చచ్చు. ఈ వరకు మాత్రం ఏం చేర్చాలంటే హ్యావ్కి హ్యాజ్ అని ఇచ్చేయాలి. దాని సపరేట్గా మనకు లేకుండా కాబట్టి ఈ వన్ హ్యావ్ ఈ ఫైవ్ హ్యాజ్ అని మాట. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇవన్నీ మనం ఉపయోగిస్తున్నాం అండి. బిలాంగ్ అని ఎక్కువ వాడుతున్నాం. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అంటాం ఎక్కువ. ఎప్పుడు కూడా చూడండి ప్రెజెంట్ కండిషన్ కానీ పాస్పోర్ట్ కండిషన్ చేయమండి. దిస్ ప్రాపర్టీ మీకు సొంతమైనప్పుడు కూడా దిస్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగింగ్ అని ఇలా ఉపయోగించకూడదు. బిలాంగ్స్ అన్ని మీ వాళ్ళు మీ పనిలే. ఐదు మీకు ఇంటికి అయితే మీ వాళ్ళు రాయండి. హీకి సీకి అవసరం మీ పని రాయండి. అయితే కీవర్డ్స్ అని చెప్పండి, ఇది అందరే కీవర్డ్స్ అండి. ఇది కూడా అసలే కీవర్డ్స్ ఎలా ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ షీ వేర్స్ హ్యావ్ ఏ కార్, షీ వేర్స్ హ్యావ్ ఏ కార్ అంటారు. హ్యావ్ మీ పై వస్తుందండి. కన్ఫర్మ్ పెట్టుకోండి. హ్యాజ్ ఏ పవర్ పెట్టుకోవాలి. హ్యావ్ సర్వ షీ హ్యాజ్ ఏ పవర్ ఇది ఒకటే గుర్తు పెట్టుకోమని చెప్తాను. నెక్స్ట్ అన్ని కూడా ఈజీయే. ఇది ఒక వరకు మాత్రం గుర్తు పెట్టుకోండి. హ్యావ్ అనే రకం మీ పై వస్తుందంటే హ్యాజ్ అనే ఈజీ. ఏమైనా కొన్ని ప్రాబ్లం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాస్ ఓన్లీ కవర్ అన్నాడు. ఐ ఓన్లీ కవర్ ఒకవేళ ఈ డ్యాస్ ఓన్లీ కవర్ అంటే కవర్ ఎలా మనం చెప్పేసుకోని వెర్బ్స్ ఆఫ్ పొసెషన్స్ అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రం ఉపయోగించాలి. వీటి ఇప్పుడు ఏం చేర్చుకోవాలంటే ఇంటి పాప్ చేర్చుకోవాలండి. ఇప్పుడు నేను సెంటెన్స్ రాస్తాను, వాళ్ళు చెప్పిన క్లాస్ బేస్ చేసుకొని సెంటెన్స్ ఎక్కడ రాకుండా చెప్పాలి. అదవుతుందండి. ఇది రాదు. రాకేష్ ఈజ్ హ్యావింగ్ ఏ టూ కంప్యూటర్స్. హ్యావింగ్ ఏ టూ కంప్యూటర్స్ అన్నారండి. రాకేష్ ఈజ్ హ్యావింగ్ ఏ టూ కంప్యూటర్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శివకుని ప్రెజెంట్ కంటే స్కీవర్ కూడా ఇచ్చాడు. ఎటువంటి మిస్టేక్ లేదని అనుకోవడం నవ్వు నెట్ ప్రెజెంట్ ఇవన్నీ ప్రెజెంట్ కంటే స్కీవర్డ్సే. డోర్ డిస్టర్బ్ అని ఇటువంటి క్యూవర్డ్స్ ఉన్నాయి. ఈ క్యూవర్డ్స్ కాబట్టి మన ఆన్సర్ మాత్రం ప్రెజెంట్ కంటే సజ్ వచ్చు. కానీ ఈ వెబ్బలకు మాత్రం ప్రెజెంట్ కంటే స్కీవర్డ్స్ తప్పి కూడా కారణం ఏంటంటే కంటిన్యూస్ రాయిపోవాలి కారణం. ఓకేనా? ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో రాయాలి. బీ వన్ కానీ బీ ఫైవ్ కానీ ఉపయోగించాలి. ఒకవేళ ప్రెజెంట్ కంటే స్కీమర్స్ ఉంటే ఏం చేయాలండి? అప్పుడు కూడా ఈ మన కానీ ఈ పైన ఉపయోగించాలి. అది ఏమన్నాడు నాకేసి యాంగ్ టూ కంప్యూటర్స్ చెప్పి లాస్ట్ ఏమో చేసిన నేను నవ్వు అన్నాడు.
మనగారు పట్ల లవ్ చూస్తే డబుల్ పాలైతే ఆన్సర్ అయితే డబుల్ పాలైతే ఆన్సర్ అయితే కానీ మా జైలు పాలవాలి డబుల్ పాలవాలా యాభై పాలవాలా ఖచ్చితంగా యాభై పాలవాలి యాభై అనే డబ్బులు ఏం చేసుకోవాలి ఇంకొక పాలన చేసుకోవాలి కానీ కారణం డోట్ అండి డోట్ తెలియదు పాలి చెప్పండి I am only a call. I am only a call. Call. आप क्या कर रहे हो चपड़े? Call. हाँ, यहाँ call नहीं है कच्चे का call. ये वाला कच्चे का? I am only a call. ये व्यापार मात्र daily वेरम पड़ गए. आ daily today ये बेटा व्यापार चप्पल चार साल दीजिए. आ keywords नाम वाला देखते रहो नेच पता हो. కానీ ఈ కీవర్డ్స్ మాత్రం సింపుల్ తెలియదు తెలియదు నెక్స్ట్ ఐ ఓన్లీ కాల్ మై స్టాఫ్ సో నెక్స్ట్ వన్ సార్ సరే పెట్టుకోవాలి ఎమోషనల్ ఫీలింగ్స్ అండి ఎమోషనల్ ఫీలింగ్స్ అమ్మ సార్ ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే ఏంటండి అది కూడా సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తామండి మనం కూడా ఎక్కువ వాడుతున్నాం ఖచ్చితంగా కీవర్డ్స్ అవసరం లేదు ఆటోమేటిక్గా ఒక సెంటెన్స్ ఉంటుంది కీవర్డ్స్ ఏంటంటే అవి ఏంటంటే ఎమోషనల్ ఫీలింగ్స్ లవ్ లైక్ కేర్ డిజైర్ వాంట్ think ela extra kava mere ne cost padegi now like hate desire want think ye naya kaat emotional feelings aata beat kuda jabdaga upayoginchinappudu kachithanga simple padegi note note edante beat kuda important anukovali I am loving my India acha ఐ లవ్ మై ఇండియా అంటాం కన్ఫామ్గా బీకామ్ మ్యాన్ నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రెజెంట్ మ్యాన్ చెప్పినప్పుడు కూడా ఆశ్చర్యంగా ఐ లవ్ మై ఇండియా అంటాం ఖచ్చితంగా సింపుల్గా చెప్తాను ఐ లవ్ మై ఇండియా అని చెప్తాను ఇలాగా ఇచ్చిన సెంటెన్స్ లోని లవ్ లైక్ హేట్ డిజైర్ వాంట్ థింక్ ఎక్సెట్రా ఇటువంటి వెల్పలో ఈ నేను చెప్పండి చెప్పండి ఎమోషనల్ ఫీలింగ్స్ సార్ ఈ ఫీలింగ్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి కీవోర్డ్ ఏంటంటే డబ్బులే కీవోర్డ్స్ అదే కీవోర్డ్స్ ఎలా ఇస్తారంటే సెంటెన్స్ లోని షి డాస్ లవ్ ఎవ్రీవన్ అంటే షి లవ్స్ ఎవ్రీవన్ అదో కీవోర్డ్ ఏదంటే ఈజ్ లవింగ్ రాయించాలండి హ్యాస్ లవ్ అండ్ రైట్ అంటే అందులో కంపల్సరీ ఎప్పుడైతే హ్యాస్ తర్వాత లవ్ అండ్ డబ్ వచ్చిందో ఎమోషనల్ ఫీలింగ్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో మాత్రం ఉపయోగించాలి షీ లవ్స్ ఎవ్రీ వన్ ఎందుకంటే ఐ డాస్ లైక్ డాస్ ఐ డాస్ లైక్ మ్యూజిక్ అనగానే ఐ లైక్ మ్యూజిక్ లైక్ Next one, I like music. I feel with you, you feel they feel deep on no. He can see me, 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 he can see me. Don't ask us that way. I like music. Can I have to call it love so now? I like music. Are they? He said that he has hate. Yes. దానే హ్యాబిట్స్ అనాలండి డెలివరీ పని రాల్చండి క్యాన్సర్స్లో కాంపేర్ పని వచ్చిన కూడా చూడండి చేస్తారు ఇవన్నీ కంపెనీ ఎందుకంటే కీవర్డ్స్ కనపడం
మన ఏర్పాటు అంటే సార్ ఏం చెప్పారు కంపల్సరీగా ప్రతి వారికి తీవ్ర ఉండాలి చెప్పారు. మన యొక్క స్టార్టింగ్లో ఎన్ని వెళ్తాం గ్యాస్ తర్వాత బ్రాకెట్లో ఉన్న అలర్స్ కూడా నీ వచ్చినాయి ఎగ్జామ్ పిల్లర్స్ ఈ ఎప్పుడూ నాకు తగ్గిస్తే మొత్తం అంటే ఎక్కడ తెలుసుకోవాలి వెబ్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ వెబ్స్ ఆఫ్ ప్రొసెషన్స్ ఇమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా సింగిల్ ప్రజెంట్ సమాధికి వచ్చినాయి. సార్ మరి వీటికి కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి ఎలా ఇస్తాం రాంగ్ ఇస్తాం కదా కంటిన్యూస్గా వీటి కూడా ఉపయోగించకూడదు కంటిన్యూస్గా వీటి అంటే ఇన్వాల్వ్ అవ్వాలి కంటిన్యూస్ కంటిన్యూస్గా ఉపయోగించకూడదండి ఎలా ఇస్తారంటే Suresh is heading physics sir kya mera hospital hai now wale nizam ke seven mein yanko down na hota padte form aise compulsory ka subject plus easy hour plus given important saate baithe present continuous keyword ha present continuous keyword hai manav ek usko easy ka sentence write karta option par ye ఇంకా సెంటర్ ఇస్తే మనకు అప్పసారి వాక్ అయినట్టు ఏంటంటే నవ్వు రావడం నవ్వు ఇచ్చేయచ్చు నవ్వు రావటాలు నవ్వు ఇచ్చేయచ్చు కానీ నవ్వు కాదు కీబోర్డ్ ఏదండి అది కీబోర్డ్ అండి ఈజ్ ఏటింగ్ రాంగ్ ఆన్సర్ ఎందుకంటే హెచ్ఏపి ఏంటని అంటే ఇన్వాల్వ్ చేర్చకూడదు కారణం ఎమోషనల్ ఫీలింగ్ ఆ సమస్య చెప్పండి సురేష్ గేట్స్ రాంగ్ చెప్పండి ఎలా కంపల్సరిగా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రమే ఉపయోగించాలి ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ అంటే మెంటల్ యాక్టివిటీస్ అంటారండి మీకు ఎప్పుడైతే ఫార్మ క్లారిటీ అవ్వలేదో ఎన్ని తీసుకొచ్చిన ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఒక వాక్యాన్ని ఎన్ని రకాల నుంచి మనం ఆస్ట్ చేయాలంటే కీవర్డ్స్ మొత్తం నేర్చుకోవాలండి ఏదో సింపుల్గా చెప్పినా కాకుండా మొత్తం కీవర్డ్స్ తెలియలేకపోలే మన ఎగ్జామ్స్ కీవర్డ్స్ కూడా మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కూడా ఇంపార్టెంట్ మెంటల్ యాక్టివిటీస్ అండి ఈ రకంలో మనకి సచివాలయ ఎగ్జామ్ కూడా ఇచ్చేసాడు సచివాలయ ఎగ్జామ్ ఈ రకంగా ఇచ్చేసాడు అంటే ఈ మోడల్ కాకుండా ఏదో మోడల్ ఇచ్చేసాడు అసలు ఇవే కండిషన్ లేదు చెప్తారా కండిషన్ కూడా సచివాలయం రెండోసారి ఎగ్జామ్ చిన్న టైం అప్పుడు క్యాన్సర్ స్వాదంలో ఇచ్చేసాడు అయితే ఎలాగంటే మెంటల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే నో అండర్స్టాండ్ రిమెంబర్ ఫర్గెట్ ఈ లక్ష్యం ఏమంటారు అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మెంటల్ యాక్టివిటీస్ అంటారు వీటిని కూడా సింపుల్ ప్రెజెంట్ కూడా ఉపయోగించాలి వీటి కూడా మూడు ఏంటంటే ఇంపార్ట్ చేసుకోండి మొత్తం ఫోర్ వస్తాయి ఫోర్ ఏంటంటే ఒకటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి ఫస్ట్ ఏంటంటే వెర్బ్స్ ఆఫ్ పెర్సెప్షన్స్ సెకండ్ ఎదుర్కొనాలంటే వెర్బ్స్ ఆఫ్ ప్రొసెషన్స్ ఎమోషనల్ ఫీలింగ్స్ వర్గం ఫోర్త్ వాళ్ళంటే మెంటల్ యాక్టివిటీస్ ఇవి డెలివరీ ఉంటాయి టెన్సర్స్ పరంగా ఉపయోగపడతాయి కామన్ వెర్బ్స్ కూడా ఉపయోగించే అవకాశం ఉంది ఇవి ఈ వెర్బ్స్ కూడా సింపుల్గా ఉపయోగించాలండి ఎలా ఇస్తారంటే ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హాస్ ఇచ్చారండి ఐ హాస్ నో ద అడ్రస్ అన్నారు ఐ నో ద అడ్రస్ ఐ హాస్ నో ఇంగ్లీష్ ఐ నో ఇంగ్లీష్ అందులో ఐ నో ఇంగ్లీష్ అని చెప్పాను అదొకటి ఇలా మనం
my father does forget everything. My father does forget everything. But you are a day. Forget. First one, you are a day. No, you are a no. That's it, you are a particular simple. But first one, I know what you are. Second one, my father does forget everything. Forget. Father means similar. Father means he. Similar. Father means similar. Consider people, forgets. Yes, understand me. Asastane, she understands me compulsory. Whatever Archie said as for me, no, understand, remember, forget, yes, you see. You have said as for compulsory. Our work can touch it and you ask our bracket to have a which is there. ఆ వాక్యాన్ని సింపుల్ ప్రజెంట్లో ఉపయోగించాలి. తర్వాత ఇబ్బంది చెప్పడం వీటి కూడా ఏం చేసుకోవాలి, ఇంగు ఫామ్ చేర్చకూడదు. ఎలాగంటే ఏం అంటున్నాడు, ఐ ఫాదర్ ఈజ్ ఫర్గెట్టింగ్ అంట, ఫర్గెట్టింగ్ ఎవ్రీథింగ్ అని ఇచ్చాడు. మరి నవ్వని చెప్పేసిన ఆశ బాగుండే నవ్వాట లక్ష వాళ్ళు ఖచ్చితంగా ఆశ పెట్టి మీ ఫాదర్ అని బాగుంటారు ఫర్గెట్స్. ఓకేనా, ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ మనం ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా చెప్పి పాప కూడా సింపుల్ పేజ్ అంటే అర్థమవుతుందండి. ఇంకా పూర్తి అవ్వలేదు సింపుల్ పేజ్ అంటే ఇంకా అవుతుంది. అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనకి ఈ విధంగా నేర్చుకోవడం అవసరం ఉన్నాము. తర్వాత లాస్ట్ కీవర్డ్ ఏంటంటే ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అండి. ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అయితే పేరులో చెక్ చేస్తే చూసిన పడుతుంది కానీ ఆన్సర్ సింపుల్ పెద్ద రాయొచ్చు. సార్ ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అంటే అండి జరగబోయే కార్యక్రమాల గురించి చెప్పినప్పుడు ముందుగా డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసినట్లయితే కంపల్సరీగా ఆ వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించవచ్చు. సార్ నాకు ఫ్యూచర్స్ బాగుంటే మనకి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ ఆన్సర్ రాయొచ్చండి. ఓవరాల్ లేదా ఒకవేళ ఆ ఆప్షన్లో సింపుల్ ప్రెజెంట్ లేనప్పుడు సింపుల్ ప్రెజెంట్ ఆన్సర్ యాక్సెప్ట్ చేస్తాను. ఒరిజినల్గా అయితే మాత్రం రూల్ ఫాలో అయితే ఇక్కడ మాత్రం ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి, ఇది ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి. ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ అనేసరికి జరగబోయే కార్యక్రమం ఏం చెప్పాను, ముందుగా డేట్ ఫిక్స్ చేసినా టైం ఫిక్స్ చేసినా ఆ వాక్యాన్ని ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాలి. తొమ్మిదనుకోండి ఫ్యూచర్ టెన్సే, నెక్స్ట్ వీక్ అవ్వాలనుకోండి ఫ్యూచర్ టెన్సే, నెక్స్ట్ మంత్ అవ్వాలనుకోండి ఫ్యూచర్ టెన్సే. అలా కాకుండా నెక్స్ట్ మంత్ 12th అన్నాడు డేట్ ఫిక్స్ చేశారు జగన్మోహన్ డ్యాస్ కప్పు నసీబాబు నెక్స్ట్ మంత్ 12th అని డేట్ ఫిక్స్ చేశారు వాళ్ళు. ఆన్సర్ కంపల్సరీగా కమ్స్ అదొస్తుందండి, ఖచ్చితంగా వస్తాయి కమ్స్. ఓవర్ ఆర్ లేదా విల్ కమ్ ఫ్యూచర్స్నే యాక్సెప్ట్ చేద్దాం. ఒరిజినల్ అయితే మాత్రం రూల్ ఫాలో అయితే కంపల్సరీగా ఫిక్స్డ్ ఫ్యూచర్స్ అనేసరికి సింపుల్ ప్రెజెంట్ కూడా ఏం చెప్పాలి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్ కానీ సింపుల్ ప్రెజెంట్ ప్రిఫర్ చేయండి. సింపుల్ ప్రెజెంట్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఆప్షన్లో సింపుల్ ప్రెజెంట్ లేనప్పుడు మాత్రమే ఫ్యూచర్స్ యాక్సెప్ట్ అవుతారు. అవర్ కాలేజ్ డ్యాష్ రిఓపెన్ ఆ జూన్ 12th అన్నాడు. ఆశ వస్తుంటే రిఓపెన్స్ లేదా విల్ రిఓపెన్గా కాల్ చూడండి చెక్ చేస్తే మాకు టెస్ట్ బుక్ హండ్రెడ్ టెస్ట్ బుక్ హండ్రెడ్ టెస్ట్ విల్ రిఓపెన్ అని ఉంటుంది రిఓపెన్స్ వస్తారు. ఏమైందంటే ఎగ్జామ్ అయితే మాత్రం రిఓపెన్స్ చూడండి. ముందుగా క్రికెట్ మ్యాచ్ చూడండి డేట్ ఇచ్చేస్తారు స్టార్ట్స్ అంటే స్టార్ట్ స్టార్ట్స్ అంటారు ఇక్కడ స్టార్ట్స్ అంటారు ఎక్కడ కాదు ఖచ్చితంగా
సింపుల్ ప్రెజెంట్ లో యూజ్ చేయొచ్చు లేదా సింపుల్ ప్రెజెంట్ లో కూడా ఉపయోగించవచ్చు. ఇది సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్ అండి, వీటిని ఫాలో అవ్వాలి. సార్ ఇవన్నీ బాగా అర్థమయ్యే కాకపోతే కంటే ఈవన్ మీద అర్థమయ్యండి. ఒకవేళ ఈవన్ మీద కాకుండా నెగిటివ్ లో ఇస్తే ఏంటండి, నెగిటివ్ ఫాలో కూడా చెప్పండి, డినాట్ ప్లస్ ఈవన్ డినాట్ ప్లస్ ఈవన్ అదే కీవర్డ్స్. నెగిటివ్కి పాజిటివ్కి సేమ్ కీవర్డ్స్, అదొకటి పాజిటివ్ ఒక కీవర్డ్స్ నెగిటివ్ ఒక కీవర్డ్స్ కదా, రెండుకి సేమ్ కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డాష్ నాట్ లైక్ అన్నాడు, నాట్ లైక్ స్వీట్స్ అన్నాడండి, ఐ డాష్ నాట్ లైక్ స్వీట్స్ అన్నాడు. చెప్పండి ఆన్సర్ వస్తుందండి ఆన్సర్. ఐ డాష్ నాట్ లైక్ స్వీట్స్ అన్నాడు. ఐ డోంట్ లైక్ స్వీట్స్. ఐ డోంట్ లైక్ స్వీట్స్. నెగిటివ్ నెగిటివ్ ఫార్ములా ఎప్పుడు స్నేహితులు అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా లైక్ అనే తగ్గు కనపడితే సింపుల్ ప్రెజెంటే. ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంటే డునాట్ ప్లస్ ఈవన్ కానీ డస్ నాట్ ప్లస్ ఈవన్ కానీ ఐక్యూ 50-50 టేక్ అయితే డునాట్ ప్లస్ ఈవన్, ఈక్యూ 50-50 అయితే డస్ నాట్ ప్లస్ డస్ నాట్ ప్లస్ ఈవన్ అండి. ఆన్సర్ వస్తుంటే ఐ డోంట్ లైక్ ఈవన్. ఫర్ ఎగ్జాంపుల్ లతా డాష్ నాట్ నాట్ కమ్ కాలేజ్ టుడే టుడే చూడండి. టుడే అంటే ఏంటంటే చెప్తా మనం సింపుల్ ప్రెజెంట్ అంటే, కానీ ఏం చెప్పు నాట్ కమ్ నాట్ కమ్ ఆన్సర్ వస్తుంది దట్ నాట్ కమ్ ఐక్యూ వెయిటీ యూటీ లైక్ ఇవాన్ ప్లస్ ఇవాన్ ఈకే సీనియర్ కావాలి దట్ నాట్ ప్లస్ ఇవాన్ ఇలా టైప్ కూడా అర్థమవుతుందండి. ఇవాన్ ది స్టార్స్ డాష్ నాట్ సైన్ ఎప్పుడు ఇన్ ది మార్నింగ్ అంటే డేట్ అయింది ఉదయం సమయంలో చూడండి ఈ స్టార్స్ డాష్ నాట్ సైన్ ఇంకా డే టైమ్ ఇన్ డే టైమ్ కలిగి ఉంటారు ఆశ వస్తుంది డు నాట్ సైన్ అందరు ఎలా అంటారు డే స్టార్స్ మీన్స్ డేగా వాడించి డు నాట్ ప్లస్ ఈ వన్ అండి. మనం పాజిటివ్ నేర్చుకుంటాం మీకు ఎలా కలుగుతుంది పాజిటివ్కి నేను సేమ్ రివర్స్ ఫార్ములా మాత్రం వేరు వేరు పాజిటివ్ ఫార్ములా వివాన్ వీఫై ఐటీ వైటీ యూటీ చేసి వివాన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ సిటీకి వీఫై ప్లస్ ఆబ్జెక్ట్. అదే నెగిటివ్ ఫార్ములా ఐటీ వైటీ యూటీ చేసి డినాట్ ప్లస్ వివా ఈ సిటీకి డస్ నాట్ ప్లస్ వివా ఇదండి. ఓకే ఓకే